అక్కా చెల్లెలు ఉన్నారు ఇంత మండు టెండల్లో ఈ మే నెలలో కూడా ఏ అక్క గాని చెల్లె గాని బిందె పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా చేసిన ఘనత కేసీఆర్ ది కాదా కేసీఆర్ లేకపోతే ఈ మిషన్ భగీరథ అనేటువంటి పథకం ఎవరికైనా ఆలోచన వస్తుండేనా అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉండే రాజశేఖర్ రెడ్డి ఉండే ఎవరన్నా ఈ మిషన్ భగీరథ గురించి ఆలోచన చేసిందా ఇలా మిషన్ భగీరథ వచ్చినాక మా అక్క చెల్లెల కష్టాలు తీరినాయి ఇలా మిషన్ భగీరథ దేశం మెచ్చింది అన్ని రాష్ట్రాలు కూడా మేము కూడా కేసీఆర్ లెక్క చేస్తాం మేము కూడా మిషన్ భగీరథని స్టార్ట్ చేస్తామని ఇలా తెలంగాణ మోడల్ ఇలా అన్ని రాష్ట్రాలు కూడా కాపీ కొట్టా ఉన్నాయి మరి వీటన్నిటి గురించి మీరు ఆలోచించాలి ఇవాల మా ఎంపీ గారు అదే విధంగా గోవల బాలరాజ్ రెండు మూడు విషయాలు అడిగారు మా దగ్గర ఒక నర్సింగ్ కాలేజ్ కావాలని పాలిటెక్నిక్ కాలేజ్ కావాలని ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ లో భూసేకరణకు డబ్బులు విడుదల కావాలని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోట ఇంకా పెంచాలని మా తమ్ముడు బాలరాజ్ గారు మా ఎంపీ రాములు గారు కోరిండ్రు తప్పకుండా నేను గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకుపోయి నా వంతు సంపూర్ణమైన సహకారం వీటి సాధన కోసం అందిస్తా అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా మరి అలా మీరందరూ ఆలోచించాలి ఓట్లు రాగానే ఇక ఆరు నెలలకు ఎలక్షన్లు ఉన్నాయి బయలుదేరిండ్రు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బయలుదేరిండ్రు అంటే బీజేపీ వాళ్ళు అయితే నిన్న ఒక ఆయన చెప్పిండు ఆ చేరికల కమిటీకి చైర్మన్ ఉంటాడు ఒక ఆయన నిన్న మాట్లాడుకుంటూ ఆయన చేతులు ఎత్తేసిండు మా బీజేపీ పార్టీలు ఎవరు చేరేటట్టు లేడు మా పని అయిపోయింది మా బీజేపీలకు ఇవాళ వచ్చేటట్లేదని ఆ చేరికల కమిటీ ఆయన చేతులు ఎత్తేసిండు అంటే వాళ్ళకి అర్థమైంది బీజేపీ పార్టీని ఎవడు నమ్మతలేడు తెలంగాణలని నేను చెప్తలేను బీజేపీ పార్టీకి చేరికల కమిటీ అధ్యక్షుడే చేతులు ఎత్తినట్టు చెప్పిండి ఒక ఆయన ఆయన చెప్పేదంతా వేదాంతం చేసేదంతా రాద్ధాంతం కడుపులంతా ఇసం ఇలా కేసీఆర్కు మించిన నాయకుడు ఇంకోళ్ళు ఉంటారా తెలంగాణకు కేసీఆర్కు ఉన్న ప్రేమ ఈ కాంగ్రెస్ వాళ్ళకో బీజేపీ వాళ్ళకో ఈ తెలంగాణ ప్రజల మీద ఉంటుందా గా ఢిల్లీలో కూర్చున్న రాహుల్ గాంధీకి గీ అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మనసున పడుతుందా గా నరేంద్ర మోడీకి మన పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి ఆయనకు పడుతుందా పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి కావాలన్నా మన అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరితగతిన జరగాలన్నా అది కేసీఆర్తోనే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఇలా ఎందుకంటే కేసీఆర్ గారి పథకాలు ప్రతి గుండె గుండెలో ఉన్నాయి ప్రతి గడప గడపకు చేరుకున్నాయి కేసీఆర్ పథకాలందని ఇల్లున్నదాక కాంగ్రెస్ వాళ్ళకు కూడా వచ్చినాయి రాలేదా వాళ్ళకు కూడా 24 గంటల కరెంట్ వచ్చింది వాళ్ళకు కూడా రైతు బంద్ వచ్చింది వాళ్ళకు కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి కాకపోతే వాళ్ళు పొద్దున్న దాకొచ్చి బాలరాజ్ దగ్గర చెక్కు తీసుకోరు పొద్దుకొచ్చి చీకట్లు తీసుకుపోతారు అందరి ముంగట తీసుకపోతే నామోషి అనిపిస్తుంది వాళ్ళకు కానీ ఊకుంటారా సాటికొచ్చి బాలరాజ్ అన్న మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆడవీళ్ళ పెళ్లి పెట్టుకుంటే రూపాయి ఇవ్వలే కానీ కేసీఆర్ లక్ష ఇచ్చిండే మేము కాంగ్రెస్లో ఉన్నాం ఏదో ఊళ్ళే పడిపడక కానీ నీ చెక్కు మాత్రం మంచుకుందని చీకట్లు వచ్చి బాలరాజ్ అన్న దగ్గర పట్టుకపోతారు పట్టుకపోరా ఇవాళ ఏ పథకం ఇయ్యలే మనం గతంలో ఎక్కడైనా ఉన్నాయా ఇలాంటి పథకాలు మీరు ఆలోచించండి ఏం మాట్లాడుతుండు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కేసీఆర్ అద్భుతంగా తెలంగాణ క షాన్ తెలంగాణ ప్రజలు గర్వపడేటట్టు సెక్రటరీయేట్ కట్టిండు ప్రజల కోసం పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్ సెక్రటరీయేట్ కడితే ఓడు కూలగొడతా అంటాడు ఒకడు పేల్చేస్తా అంటాడు మనకి ఎవరు కావాలి తెలంగాణ కట్టేటోడు కావాలనా కూలగొట్టేటోడు కావాలనా కాంగ్రెస్ వాడేమో కూలగొడతా అంటాడు బీజేపీ వాడేమో పేల్చేస్తా అంటాడు తెలంగాణకు కూల్చేటోడో పేల్చేటోడో కాదు ఇటుక ఇటుక పెట్టి ఈ తెలంగాణను నిర్మించేటోడు కావాలి అది కేసీఆర్ అది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇలా మీరు కూడా దయచేసి ఆలోచించండి ఇలా ప్రతిపక్షాలు విషయం జిమ్ముతున్నాయి ప్రతిపక్షాలు గోబల్స్ ప్రచారం చేస్తున్నారు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మనం జాగ్రత్తగా ఉండాలి ప్రతిపక్షాలు చెప్పే అబద్ధాలను అభివృద్ధి అనే ఆయుధంతో మనం తిప్పి కొట్టాలి ప్రతిపక్షాలు విషయం జిమ్మే ప్రయత్నం చేస్తే విషయంతో దాన్ని గట్టిగా తిప్పి కొట్టాలి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మొన్నగాయన కాంగ్రెస్ ఆయన వచ్చిండు మన మహబూబ్ నగర్ జిల్లాకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చిండు మాట్లాడుకుంటూ ఏమంటాడు మమ్మల్ని గెలిపియండి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మళ్ళీ మా పాలన తెస్తా అంటుండు కాంగ్రెస్ పాలన తెస్తాడట కావాలా మనకు
కాంగ్రెస్ పాలనంటే మనకు తెలువదా? ఎరువు బస్తాలు కావాలంటే ఒక్కొక్క సంచి కోసం మన అచ్చంపేట పోలీస్ స్టేషన్ల ముంగట లైన్ల నిలబడాలి. ఎరువు బస్తాల కోసం లాఠీ ఛార్జీలు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? కరెంటు కావాలంటే కళ్ళల్లో వత్తులేసుకొని ఆ దొంగరాత్రి కరెంటు కోసం ఎదురు చూసిన రోజులు మళ్ళీ కావాలా? 7 గంటల కరెంటు కావాలనా? పొద్దున దాకా 3 గంటలు, పొద్దుకి 4 గంటలు, గంట గంటకు ట్రిప్ అయ్యే కరెంటు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు కావాలనా? ఇలా 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలనా? దొంగరాత్రి కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలనా? దయచేసి మా రైతన్నలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పాలన తెస్తామంటే రైతు బంధుకు, రైతు బీమాకు మా రైతుల్ని దూరం చేస్తారా? కాంగ్రెస్ ఏ రాష్ట్రంలోనైనా రైతు బంధు ఇస్తుందా? ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చేది ఒకే ఒక్కడు కేసీఆర్. మరి మన రైతు బంధు కొనసాగాలంటే మనం బీఆర్ఎస్ పార్టీని మనం గెలిపించుకోవాలి. కాంగ్రెస్ పాలనంటే సర్కార్ దవాఖానల డాక్టర్లు ఉండరు, మందులు ఉండై. కాంగ్రెస్ పాలనంటే కరెంట్ ఉండదు. కాంగ్రెస్ పాలనంటే 2,000 పెన్షన్ బంద్ చేసి మళ్ళీ 200 రూపాయలు గిట్ట చేస్తారా? అయింది. దయచేసి బాగా ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ నాయకులది పదవుల యావ. ఎంతసేపు పదవుల గురించి ఆలోచిస్తారు తప్ప ప్రజల గురించి ఆలోచించరు. ఇలా టీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల పార్టీ, ప్రజల కోసం ఆలోచించే నాయకుడు మన కేసీఆర్. ఇవాళ దయచేసి అందుకే మనం బాగా ఆలోచించాలి. ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ అంటే బీజేపీ వాళ్ళకేమో భయం పట్టుకున్నది, కాంగ్రెస్ వాళ్ళకేమో కలవరం పట్టుకున్నది. అందుకే నోటికి వచ్చినట్టు కేసీఆర్ను తిట్టడం మీద పోటీ పడతా ఉన్నారు. మనం ఇలా ఆలోచించాలి. ఎందుకు తిడుతున్నారు కేసీఆర్ను? 2,000 పింఛన్ ఇచ్చినందుక, న్యూట్రిషన్ కిట్ ఇచ్చినందుక, కేసీఆర్ కిట్ ఇచ్చినందుక, ఆసుపత్రులు బాగా చేసినందుక, జిల్లాకో మెడికల్ కాలేజ్ పెట్టినందుక, ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చినందుక, ఇవాళ పేదవాళ్లకు 200 పెన్షన్ను 10 అంతలు పెంచి 2,000 రూపాయలు చేసినందుక దేనికోసం కేసీఆర్ తిడుతున్నారు? దరఖాస్తు పెట్టకపోయినా, ఎవరు అడగకపోయినా ఎకరానికి 10,000 రైతు బంద్ ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, మనకు సకాలంలో ఎరువులు అందించిండు, పండిన పంటను ఒక్క గింజ లేకుండా కాంటాబెట్టి కొన్నది మన కేసీఆర్. అందువల్ల అలాంటి కేసీఆర్ను మనందరం కూడా ఇలా కాపాడుకోవాలి. కేసీఆర్ నాయకత్వంలోనే ఈ తెలంగాణ ఇంకా బాగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంటది. మరి మీరు కూడా, మన ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. మరి బాలరాజును మళ్ళీ మీరు గెలిపించే విధంగా, కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రి చేసే విధంగా మనందరం కూడా కలిసి ముందుకు సాగుదాం. ఇంత అద్భుతంగా ఈ సభ జరిగిందంటే మీ ఉత్సాహం చూస్తే ఖచ్చితంగా ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు చేసి బాలరాజును మనం బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం. జై తెలంగాణ, జై తెలంగాణ.